మొత్తానికి నన్ను భలే బురిడి కొట్టించారయ్యా. నవ్వుతూనే చంద్రబాబు వేసిన చురక ఇది. తాను చేసిన అభివృద్ధి తనను కాపాడిందని, లేకుంటే స్థానిక నాయకులపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి కొంపముంచేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఉండవల్లిలోని స్వగృహంలో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును కుప్పం పార్టీ నాయకులు కలిశారు. వారితో సుదీర్ఘ సమీక్ష చేసిన ఆయన తనకు మెజార్టీ తగ్గడంపై మెత్తమెత్తగానే చురకలు వేశారు. కుప్పం నుంచి వెళ్లిన ముఖ్య నాయకులు కొందరు కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు గెలిచినట్లుగా ఎన్నికల అధికారి నుంచి తీసుకున్న డిక్లరేషన్ ఫారంని ఆయనకు అందజేశారు. అయితే అందరూ ఊహించినట్లుగా తనకు మెజార్టీ తగ్గడంపై బాబు ఏమాత్రం నాయకులపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేయకుండా సంయమనం పాటించారు. ముందుగా కొందరు నాయకులు మాట్లాడుతూ కుప్పంలో కొందరి వ్యవహార శైలి వల్లే ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని ఫిర్యాదు చేశారు. ఏరియా కోర్ కమిటీల నాయకత్వాన్ని మార్చి నియోజకవర్గ పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన చంద్రబాబు మాట్లాడుతూ, ఎవరూ బాధపడవద్దని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ట్రెండ్ ప్రకారమే కుప్పంలోనూ మెజార్టీ తగ్గిందని అభిప్రాయపడ్డారు. అయితే నాయకులు ఇంకొంత ప్రజలకు దగ్గరయ్యే కార్యకర్తలను పట్టించుకుని ఉంటే కుప్పంలో తన మెజార్టీ పెరిగి ఉండేదనే వాస్తవమేమని అన్నారు. జరగాల్సింది జరిగిపోయింది, ఎవరు బాధపడవద్దు. ఈ నెలాఖరులో నేను కుప్పం వచ్చి 3-4 రోజులు అక్కడే ఉంటాను. అప్పుడు అటు జనాలను విస్తృతంగా కలవడంతో పాటు పార్టీలో కూడా ప్రక్షాళన అవసరమైతే చేస్తాను. ఐ విల్ టేక్ కేర్ అని భరోసా ఇచ్చారు. అధికారం కోల్పోయిన నేపథ్యంలో శాంతిపురం ఎంపీపీ పుష్ప ఏ చేశారు, ఎవరూ అధైర్యపడొద్దమ్మా, నేను భవిష్యత్తు మనదే అని ఆమెను అసమ్మదాయించారు చంద్రబాబు. కుప్పం నియోజకవర్గంలో 5 ఏళ్ల పాటు ఎంతో అభివృద్ధి చేశానని, అందువల్లనే ఈమాత్రం మెజార్టీ గెలిచానని ఆయన అన్నారు. నాయకులు మరింత పనిచేసి ఉంటే, ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుని ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. ఏదైనా జరగాల్సింది జరిగిపోయిందని, ఇక ముందు ఏం చేయాలో ఆలోచించి ఆ ప్రకారం ముందుకు పోవాలని సూచించారు. స్థానిక నాయకుల ఈగోలు అభిజాత్యాల వల్లే ఎన్నికల్లో నష్టం జరిగిందన్నారు. పార్టీ కూడా అందుకే దెబ్బతినిందన్నారు. ఇకనైనా అందరినీ కలుపుకుని పోవడం అలవాటు చేసుకోవాలని, ఈగోలు వదిలి పార్టీ కోసం ప్రజల కోసం పనిచేయాలని హితవు పలికారు. అధికారం లేదు కాబట్టి నామినేటెడ్ పదవులు ఉండవు, మనం ప్రజల కోసం ఏ పని చేసే పరిస్థితి కూడా ఉండదు. ఇటువంటప్పుడే మరింత బాధ్యతగా మెలగాలి, ఎక్కడా కట్టు తప్పకుండా క్రమశిక్షణతో పనిచేసి పనితనం నిరూపించుకోవాలి అని సూచించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, అందరూ శక్తియుక్తులు కూడా తీసుకోవాలి. ఇప్పుడు వెలువడిన ఫలితాలపై ఉన్న బాధను విడిచిపెట్టాలి, రెట్టించిన ఉత్సాహంతో స్థానిక సంస్థలను గెలిపించుకోవాలి అని పార్టీ నాయకులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ నెలాఖరులో కుప్పం వస్తా అన్నారు.